స్కూల్ బస్ రిపేర్. చాలా రోజుల క్రితం ఒక ఊరిలో సూరజ్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతను మెకానికల్ ఇంజనీరింగ్ కోర్స్ చేసి ఊరు తిరిగి వచ్చాడు. అతను ఊరిలో ఒక వర్క్షాప్ పెట్టుకున్నాడు. చాలా సులువుగా ఎలాంటి బండినైనా అతను రిపేర్ చేసేవాడు. అదే ఊరిలో ఉండే రిటైర్డ్ మేజర్ సమర్ సింగ్ కూతురు పారో సూరజ్ని చాలా ప్రేమించేది. సూరజ్కి కూడా పారో అంటే చాలా ఇష్టం. పారో, ఇంకా కొన్ని రోజులు మాత్రమే, చూడు మనం కన్న కలలు తప్పకుండా నిజమవుతాయి. అది విని పారో సూరజ్తో ఇలా అంది. సూరజ్, మా నాన్నగారితో మాట్లాడి ఏమీ ప్రయోజనం ఉండదు. పారో సూరజ్తో అలా ఎందుకు అన్నాదంటే, పారో నాన్నగారు ఆమె పెళ్ళి ఒక మిలిటరీ వాడికి ఇచ్చి చేద్దామని అనుకున్నారు. కానీ పారో ఎన్నిసార్లు చెప్పినా సరే వినకుండా సూరజ్ ఒకరోజు పారో ఇంటికి వెళ్ళాడు. అలా అతను మేజర్ సమర్ సింగ్కి మొత్తం విషయమంతా చెప్తాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కూతురు పెళ్లి మాత్రం ఒక మిలిటరీ ఆఫీసర్తోనే అవుతుంది. అప్పుడే పారో కూడా అక్కడికి వస్తుంది. సూరజ్, నేను చెప్పాను కదా, మా నాన్నగారు మన పెళ్లి చేయడానికి అస్సలు ఒప్పుకోరు. అతను ఒక మిలిటరీ వాడితోనే నా పెళ్లి చేస్తారు. పారో మాటలు విని మేజర్ సమర్ సింగ్ ఏమీ మాట్లాడరు. కానీ ఒక్కసారిగా తన నిర్ణయం మార్చుకుంటారు. అమ్మా, సరే అయితే మీరు మీ నిర్ణయం తీసుకున్నారంటే నేనెవర్ని మధ్యలో ఆపడానికి? మరుసటి రోజు సమర్ సింగ్ తన మిత్రుడైన పోలీస్ ఆఫీసర్ని కలవడానికి వెళ్తాడు. అతనితో మొత్తం విషయం చెప్తాడు. సమర్ సింగ్ మాటలు విని మోహన్ ఇలా అంటాడు. ఓ సమర్, ఇంతేనా విషయం? ఇప్పుడు చూడు ఎలాంటి గుణపాఠం చెప్తానంటే వాడికి, పారోతో పెళ్లి కాదు కదా, మీ ఇంటి దరిదాపుల్లో కూడా కనిపించడు ఆ కుర్రాడు. ఇన్స్పెక్టర్ మోహన్ సూరజ్ని ఇరిగించడానికి ఒక పథకం వేస్తాడు. అతను ఒక దొంగలించబడ్డ బస్ని బాగు చేయడానికి సూరజ్ని తన దగ్గరికి పిలుస్తాడు. సూరజ్, నేను నీ గురించి చాలా విన్నానన్నా, ఈ బస్ బాగైపోతుంది కదా? అవును సార్, ఖచ్చితంగా బాగవుతుంది. కానీ సూరజ్కి తెలియని విషయం ఏంటంటే ఆ బస్ దొంగలించబడింది అని. సూరజ్ ఆ బస్ని తన వర్క్షాప్లోకి తీసుకువచ్చి దానిని రిపేర్ చేస్తాడు. తరువాతి రోజు ఇన్స్పెక్టర్ మోహన్ కొంతమంది పోలీసుల్ని సూరజ్ వర్క్షాప్ దగ్గరికి పంపిస్తాడు. వాళ్ళు అక్కడ ఆ దొంగలించబడ్డ బస్ని చూస్తారు. పోలీసులు సూరజ్ వర్క్షాప్లోకి వెళ్తారు. అలా అతనిని బస్ దొంగలించిన నేరం కింద అరెస్ట్ చేస్తారు. ఎప్పుడైతే ఆ విషయం పారోకి తెలిసిందో అప్పుడు ఆమె పెద్ద పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తుంది. అలా అతనితో సూరజ్ని కాపాడమని విన్నవించుకుంటుంది. సార్, మీరు మాకు సాయం చేయాలి. మా నాన్నగారు ఒక ఎస్ఐతో కలిసిపోయి సూరజ్ని ఇరికిస్తున్నారు, అది తప్పు. సీనియర్ ఆఫీసర్ సూరజ్ని మోహన్ని తన దగ్గరికి పిలుస్తారు. వాళ్ళిద్దరూ పారో ఇంకా సూరజ్ని చూసి కంగారు పడతారు. అప్పుడు ఇన్స్పెక్టర్ మోహన్ ఇలా అంటాడు. సార్, ఈ కుర్రాడు ఒక దొంగ. ఇతన్ని మేము బస్ దొంగతనం చేసిన కేసులో పట్టుకున్నాము. అప్పుడు పారో ఇలా అంది. లేదు లేదు, ఇతను అబద్ధం చెప్తున్నాడు సార్. మీకు నా మాటలపై నమ్మకం లేదంటే మీరు ఈ వీడియో చూడండి. ఆ వీడియో చూశాక ఇద్దరూ సిగ్గుపడతారు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ సూరజ్ ఇంకా పారోలకి పెళ్లి చేస్తారు. అలా వాళ్ళు చాలా ఆనందంగా ఊరిలో నివసించారు. ఒక ఊరిలో సలీం అనే ఒక చాలా పెద్ద దొంగ ఉండేవాడు. అతను అందరినీ మోసం చేసేవాడు. ఏదో పని చేస్తూ ఉన్నవారిని మోసం చేసి డబ్బులు దొంగలించేవాడు. వాళ్ళకి తెలిసేది కూడా కాదు. కొన్ని ఏళ్లు గడిచాక సలీం ముసలివాడు అయిపోయాడు. కానీ అతను మోసం చేయడం మాత్రం వదలలేదు. ఒకరోజు అతను చందు కొట్టు దగ్గర కూర్చుని ఉన్నాడు. చందు చాలా బాగా కంబళ్ళు చేసేవాడు. చందుని కంబళి చేయడం చూసి సలీం మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే చందు కొట్టు వదిలి బయటికి వెళ్ళాడో సలీం తన గెడ్డంలోంచి జుట్టు తీశాడు. వాటిని చందు చేసే కంబలి గుడ్డ మీద వేసేశాడు. ఎప్పుడైతే చందు వచ్చాడో అక్కడ సలీంను చూసి ఇలా అడిగాడు. అరే సలీం, నువ్విక్కడ ఏం చేస్తున్నావు? అయ్యో ఏమీ లేదు చందు అన్నా, నేను చూస్తున్నాను నువ్వు ఎంత బాగా కంబళి చేస్తున్నావో అని. అన్నా, నాకు కూడా నేర్పించొచ్చుగా ఈ పని.
అలా చందు నవ్వుకొని సలీం యొక్క మాటల్ని దాటవేశాడు. మళ్ళీ చందు చాలా కష్టపడి తన కంబలి చేసే పనిలో పడ్డాడు. చందు చూసుకోకుండా సలీం యొక్క గెడ్డం మీద జుట్టుని తన కంబలితో పాటు అల్లేశాడు. అప్పట్నుంచి సలీం రోజూ అక్కడికి వచ్చి అదును చూసుకుని తన గెడ్డం మీద జుట్టు ఆ కంబలి దారాలతో కలిపేసేవాడు. కొన్ని రోజుల్లోనే చందు కంబలి అల్లే పని పూర్తి అయింది. ఒకరోజు చాలా పెద్ద వ్యాపారి ఆ కంబలిని తీసుకోవడానికి చందు యొక్క కొట్టుకి వచ్చాడు. అరే చందు అన్న, ఆ కంబలిని చూపించు, ఇది చాలా ప్రత్యేకంగా ఉంది. అవును సేట్ గారు, దీన్ని నేను చాలా కష్టపడి 3 నెలల్లో అల్లాను. ఒక్కొక్క దారాన్ని నా చేతులతో నేశాను. అవును చందు, నీ చేతి పనితనం చూసి చెప్పొచ్చు, ఎంత ఖరీదీనిది. అరే సేట్ గారు, ఎక్కువేమీ కాదు, మీకోసం కేవలం 50,000 రూపాయలు మాత్రమే. ఏంటి 50,000? అవును సేట్ గారు, పనితనం చూడండి. అవునులే, సరిగ్గానే చెప్తున్నావు. ఇదిగో తీసుకో డబ్బులు, దీనిని ప్యాక్ చేసి మా ఇంటికి పంపించేసేయి. అలా ఆ సేట్ చందుకి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సేట్ వెళ్ళిపోగానే సలీం చందు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇలా అన్నాడు. అరే చందు అన్నా, అమ్ముడిపోయిందా నీ కంబలి? ఏంటి సలీం, నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావు, చెప్పు ఏంటి విషయం? విషయం ఏమీ లేదు, నేను నా వాటా కోసం వచ్చాను. వాటా? ఎలాంటి వాటా? అన్నా, వాటా ఏంటంటే నా శరీరం మీద దారాలు నీ కంబళ్ళలో ఉన్నాయి కదా, దానికే కదా నీకు డబ్బులు వచ్చాయి. ఏంటి, నీ శరీరం మీద జుట్టా? అవునవును, ఇలా చూడు, ఇవి సగం నల్లవి సగం తెల్లవి, ఇవి నా జుట్టే కదా, కావాలంటే వచ్చి చూసుకో. సలీం మాటలు విని చందుకి కళ్ళు తిరిగాయి. అయ్యో చందు, ఏంటి ఆలోచిస్తున్నావు, నా వాటా బయటికి తీయన్నా. ఏమీ చెయ్యలేక చందు సలీంకి తన వాటా ఇవ్వాల్సి వచ్చింది. అలా సలీం డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంకో మోసం చెయ్యడానికి. ఒక ఊరిలో లోకేష్ అనే ఒక మెకానిక్ ఉండేవాడు. అతనికి ప్రణీత్ అనే ఒక కొడుకు ఉన్నాడు. ప్రణీత్ వాళ్ళమ్మ చిన్నప్పుడే చనిపోవడం వల్ల లోకేషే తన అమ్మ నాన్నయ్యి తనని బాగా చూసుకునేవాడు. ప్రణీత్కి నాన్నగారి మెకానిక్ పని అంటే బాగా ఇష్టం. అందుకే స్కూల్ లేనప్పుడు అతను వాహనాలు రిపేర్ ఎలా చేయాలో నేర్చుకునేవాడు. ఒకరోజు పనిచేస్తూ చేస్తూ లోకేష్ హఠాత్తుగా గుండె పట్టుకుని కింద పడిపోతాడు. హాస్పిటల్లో డాక్టర్ ఇలా అన్నాడు. బాబు, మీ నాన్నగారికి గుండెపోటు వచ్చింది, 1 నెల రోజుల్లోపు అతనికి ఆపరేషన్ కానీ చెయ్యలేదంటే బతకడం చాలా కష్టం. ఆపరేషన్కి కనీసం 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. డాక్టర్ అంకిల్, నేను ఏదో ఒకటి చేసి డబ్బులు తెస్తాను, మీరు మా నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోండి చాలు. ప్రణీత్ మెకానిక్ షాప్కి వెళ్ళాడు. కానీ ఎవ్వరూ కూడా అతనిని నమ్మలేదు. ప్రణీత్ రిపేర్ చెయ్యలేడని అనుకున్నారు. ప్రణీత్ నీరసంగా బాధతో ఊరి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అతని కాళ్ళకి ఒక చెక్క తగిలింది. కిందకి చూడగానే అక్కడ ఒక చెక్క తలుపు ఉంది. అతను దానిని కాళ్ళతో గట్టిగా తన్నాడు. అలా ప్రణీత్ భూమిలోపలికి వెళ్ళిపడ్డాడు. అక్కడ ఒక చిన్న ఊరు ఉంది. చిన్న చిన్న మరుగుజ్జు మనుషులు ఉన్నారు. ప్రణీత్ వాళ్లను చూసి చాలా కంగారు పడతాడు. అప్పుడు ఒక లిల్లీపుట్ ఇలా అన్నాడు. ఎవరండి మీరు, ఎంత పెద్ద రాక్షసుడిలా ఉన్నావు, మమ్మల్ని చంపడానికి వచ్చావా ఏంటి? నేను రాక్షసుణ్ణి కాదు, నేను చిన్న పిల్లవాడిని, నేను ఒక చాలా పెద్ద సమస్యలో ఉన్నాను. అలా చెప్పి మొత్తం విషయమంతా చెప్తాడు. నీకు గాని మెకానిక్ రిపేర్ పని చేయడం వచ్చా? అలా అయితే మా దగ్గర మా తాతగారి చాలా వాహనాలు పడున్నాయి, నువ్వు వాటిని బాగు చేశావంటే మేము నీకు ఎంత కావాలంటే అంత బంగారం ఇవ్వగలము. అలా చెప్పి ప్రణీత్ని భూగర్భంలోకి తీసుకువెళ్లారు. అక్కడ జంగు పట్టిన వాహనాలు ఉన్నాయి. వాటిని చూసి, వీటన్నిటినీ నేను 2 రోజుల్లో రిపేర్ చేసేస్తాను. మరుసటి రోజు ప్రణీత్ కొన్ని పనిముట్లు ఇంకా పెయింట్ తీసుకుని ఆ వాహనాలని రిపేర్ చేసి వాటిపైన పెయింట్ కూడా వేశాడు. సభాష్ ప్రణీత్, మేము నీ సహాయం జీవితమంతా మర్చిపోలేము. అలా చూడు, అక్కడ చాలా ఎక్కువ బంగారం పడి ఉంది, అది తీసుకుని వెళ్ళు. అలా చెప్పి ఆ లిల్లీపుట్లు అదే వాహనాల్లో వాళ్ల దేశానికి వెళ్ళిపోతారు.
అప్పుడు ప్రణీత్ ఆ బంగారం తీసుకుని వెళ్ళి అతని నాన్నగారికి వైద్యం చేయిస్తాడు. అలా అతనికి అన్ని విషయాలు చెప్తాడు. పని ఏదైనా సరే దాన్ని బాగా నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో ఎప్పటికైనా పనికి వస్తుంది, అది నిరూపించావు బాబు నువ్వు. దాని తర్వాత వాళ్ళు మిగిలి ఉన్న బంగారంతో ఒక మంచి ఇల్లు కట్టుకుంటారు. ప్రణీత్ మంచి స్కూల్కి వెళ్తూ ఉంటాడు.